ఈ రోజు మనం గ్రాహం నియమం గురించి తెలుసుకుంటాం. స్థిర ఉష్ణోగ్రత మరియు పీడనాల వద్ద వాయువుల వ్యాపన వేగం సాంద్రతల వర్గమూలానికి గాని లేదా అనుభారాల వర్గమూలానికి గాని విలోమానుపాతంలో ఉంటుంది. ఈ గ్రాహం నియమానికి మనకు కావలసినటువంటి రసాయనిక పదార్థాలు మరియు పరికరాలను చూద్దాం. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, అమోనియా రెండు వైపులా తెరిచినటువంటి పరీక్ష నాళిక, పత్తి, మన సేఫ్టీ కోసం గ్లౌజెస్ మరియు కళ్ళజోళ్ళు తీసుకుంటా ఉన్నాం. మనం మొదటగా పత్తిని తీసుకొని హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ముంచుకొనవలెను. అదేవిధంగా అమోనియాలో కూడా మనం పత్తిని ముంచుకున్నాం. ఇప్పుడు హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో ఉన్నటువంటిది అమోనియాలో ఉన్నటువంటి పత్తులను రెండింటిని ఒకేసారి మనం దీని లోపలికి పొందాం. ఇక్కడ గమనించినట్లయితే మనకి తెల్లని గాఢమైన పొగలు ఏర్పడుతుంది. ఈ పొగలను మనం అమోనియం క్లోరైడ్ పొగలు అంటాం. ఈ అమోనియం క్లోరైడ్ పొగలు ఇక్కడ మనకి ఒక చిన్న రింగ్ ఏర్పడింది. ఈ రింగ్ వచ్చి అమోనియం క్లోరైడ్ రింగ్. ఇటుపక్క నుండి అమోనియా, ఇటుపక్క నుండి హైడ్రోక్లోరిక్ ఏర్పడి మనకి ఇక్కడ అమోనియం క్లోరైడ్ రింగ్ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు దీని యొక్క అనుభారాలను మనం బోర్డ్ పైన వ్రాసి చూస్తాం.